ఏజెన్సీల ప్రతి ఏడాది మలేరియా విజృంభిస్తుంది. దీనితోటి గిరిజనులు శరీరంలోని రక్త కణాలు క్షీణించి వారు బలహీనులవుతున్నారు. అందువలనే గిరిజనుల్లోని రక్తహీనత అధికంగా నమోదవుతున్నది. ఏజెన్సీలో ఉన్న భౌగోళిక పరిస్థితులు, చల్లని వాతావరణమే మలేరియా కారణానికి అనుకూలంగా ఉంటుంది. శాశ్వతంగా దీన్ని నిర్మూలించలేని పరిస్థితి నెలకొంది. మలేరియా నివారణ చర్యలు పటిష్టంగా లేవని విమర్శలు వినిపిస్తున్నాయి. సముద్ర మట్టానికి 3,500 అడుగుల ఎత్తులో ఉన్న గిరిజన ప్రాంతంలోని సుమారుగాను 700,000 మంది గిరిజనులు జీవిస్తున్నారు. ఇక్కడ వాతావరణము మలేరియా కాకర దోమల వ్యాప్తికి అనుకూలంగా ఉండడంతో ప్రతి ఏడాది సుమారు 300,000 మందికి జ్వరాలు సోకుతుండగా వారిలోని 5,000 మంది మలేరియా బారిన పడుతున్నారు. కానీ అధికారులు మాత్రము 300,000 మందికి జ్వరాలు సోకడము, వారికి రక్త పరీక్షలు నిర్వహించడము వరకు అంగీకరిస్తున్నారే గాని మలేరియా వచ్చిన వాళ్ల సంఖ్య మాత్రము 100లోనే ఉందని, మరణాలైతే ఒకటి కూడా లేదని చెబుతుండడం గమనార్హము. మన్నెల్లో వ్యాధులను అరికట్టడము, నివారించడంలో భాగంగా ఉద్దేశించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడంలోనే తలెత్తుతున్న లోపాలను అధికార యంత్రాంగము అధిగమించకపోవడంతో వ్యాధులను అదుపు చేయలేకపోతున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా ఆశ పారామెడికల్ వ్యవస్థలు బలహీనంగా ఉండడము, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సకాలంలోని మందులు అందించకపోవడము, మలేరియా దోమల నివారణకు చేపట్టే దోమతెరలు వినియోగించకపోవడము, మందు పిచికారి పనులు సక్రమంగా చేయకపోవడం వలనే పిహెచ్సిలోని మెరుగైన వైద్యం అందకపోవడంతో ఏజెన్సీలోని వర్షాకాలంలోని వ్యాధులు విజృంభిస్తున్నాయని తెలుస్తున్నది.